हाई फ्रेंड्स वेलकम टू आराध्य प्रॉपर्टी सो फ्रेंड्स मैं लोकेशन वैज चूस मन मियापूर क्रॉस रोड की नियर बाय टुवर्ड्स बाजपल्ली वेल्ले रूट मन को अपार्टमेंट सेल को वच्चिंदी सो ने अपार्टमेंट मोत्तम चूपिस्तुन्नानु एलिवेशन फ्रंट एलिवेशन इदि अपार्टमेंट अंडी तो अपार्टमेंट मन की एग्जाक्ट मियापूर क्रॉस रोड नीचे एग्जाक्ट मन की 1.5 किलोमीटर्स डिस्टेंस लो सो मन का लांग लो कनपड़े मेन रोड अंडी मन का लांग लो मेन रोड मन का लांग लो कनपड़े अदे मन की मेन रोड अंडी अभी सो मन एग्जाक्ट मेन रोड की वेरी नियर बाय उन्ना लोकेशन लो ఉన్నామండి సో మనకి ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్గా 600 స్క్వేర్ యార్డ్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి 600 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టోటల్ 15 ఫ్లాట్స్ వస్తున్నాయి ఒక 2 విల్లా ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి ఈ 600 ఎస్ఎఫ్టీ ఇది కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ లాంటిదండి గేటెడ్ కమ్యూనిటీ మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉందండి దీనికి సో ఇందుట్లో మనకి 900 ఎస్ఎఫ్టీ 1100 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి సో నేను ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాను లోపలికి వెళ్ళి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ లొకేషన్లో ఈ రో ఏదైతే ఉందో ఈ రో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది 1100 ఎస్ఎఫ్టీ సెకండ్ వచ్చేసి ఈ రో అండి ఈ రో వచ్చేసి మనకి 900 ఎస్ఎఫ్టీ నెక్స్ట్ ఈ రో వచ్చేసి మనకి 1100 ఎస్ఎఫ్టీ ఈ రో వచ్చేసి ఈ 1100 ఎస్ఎఫ్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది వెస్ట్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ సో ఈ మూడు ఫేసింగ్స్లో మనకి 1100 900 ఎస్ఎఫ్టీలో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి సో ఇందుట్లో మనకి ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి ఎమ్యూనిటీస్ ఉన్నాయి దాంతోపాటు మనకి కార్పస్ ఫండ్ ఉంది మెయింటెనెన్స్ ఉంది ఆల్ ఇందుట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది నేను మీకు క్లియర్ డీటెయిల్స్ చెప్తానండి వీడియోలో కంటిన్యూ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత నేను మీకు ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు కనపడేది వచ్చేసి మెయిన్ రోడ్డు సో మనకి ఈ మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి మనది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1100 ఎస్ఎఫ్టీ ఇది సో ఈ మనకు కనపడేది వచ్చేసి మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఇలా వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము ఎగ్జాక్ట్గా 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది సో మనకి కనపడేది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ ఇది ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ సో ఇదంతా హాల్ ఈ కనపడేదంతా కూడా మొత్తం కూడా హాల్ అండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెంటర్ పాయింట్కి వచ్చి నేను మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుందండి ఇది వచ్చేసి కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూము ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది మనకి బయట ఫ్రీ స్పేస్ లాగా ఇవ్వడం జరిగింది అక్కడ ఫ్రీ స్పేస్ ఇది సో ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూము మనకి ఎదురుగా కనపడేది అదొక బెడ్రూము కామన్ బాత్రూమ్ ఇచ్చారు అక్కడ వచ్చేసి కిచెన్ సో టోటల్గా ఇది 1100 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ మనకి ఎదురుగా కనపడేది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ దాంట్లోకి వెళ్తున్నాం సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది వస్తుందండి ఈ గుమ్మం మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది ఇది 900 ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి హాలు ఇది వచ్చేసి మన కిచెన్ అది వచ్చేసి వాష్ ఏరియా ఇది ఒక బెడ్రూము ప్లస్ మనకి ఇది ఒక బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ అండ్ ఆల్సో విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ 900 ఎస్ఎఫ్టీ అండి
ఇది కంప్లీట్గా మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్తో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టు. 600 స్క్వేర్ యార్డ్స్లో మనకి 1100 SFT 900 SFT ఇవ్వడం జరిగిందండి. దీంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి 15 ఫ్లాట్స్ అండి. మీకు నేను నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాం అండి మీకు. ఇది వచ్చేసి 1100 SFT. సో మనకి స్ట్రైట్గా కనపడేది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, 1100 SFT. ఇక్కడ మనకి ఇక్కడ ఈ గుమ్మం దగ్గరది వచ్చేసి 900 SFT నార్త్ ఫేసింగ్. ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది ఇది వచ్చేసి మనకి ఎంట్రన్సు. ఇది మనకి ఎంట్రన్స్ అండి, వెస్ట్ ఫేసింగ్ దాంట్లో ఇది మనకి ఎంట్రన్స్ వస్తుంది. ఇది కామన్ బాత్రూము, ఇది ఒక బెడ్రూము, ఇది ఒక మాస్టర్ బెడ్రూము. మనకి ఇది వచ్చేసి మొత్తం మనకి ఇది ఫ్రీ స్పేస్ ఏరియా హాల్. ఇది ఇది వచ్చేసి కిచెన్, మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి. సో ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, 1100 SFT. సో ఈ ఇందుట్లో మన సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఎమ్యూనిటీస్ గురించి చెప్తానండి. దీంట్లో మనకి అవుట్డోర్ జిమ్ ఇచ్చారు, 24/7 సెక్యూరిటీ ఉంది, దాంతోపాటు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, దాంతోపాటు మనకి టెర్రా సిట్టింగ్. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ కింద ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. దీని ప్రైస్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తానండి. ప్రైస్ కూడా వచ్చేసి మనకి నేను వీడియో ఎండింగ్లో నేను మీకు చెప్తానండి. ఇందుట్లో మనకి కార్పస్ ఫండ్ కూడా మనకి వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు, దాంతోపాటు జిఎస్టీ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఓన్లీ నేను మాత్రం ప్రైస్ ఒకటైతే చెప్పగలనండి, ఆ ప్రైస్ కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి మెయిన్ రోడ్డు అండి. మనకి ఈ వెహికల్ వెళ్తుంది చూడండి, ఈ వెహికల్ వెళ్ళే రోడ్డు వచ్చేసి మనకి ఇటు వెళ్తే మనం డైరెక్ట్గా మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి మియాపూర్ క్రాస్ రోడ్ వచ్చేసి ఒక 1.5 km డిస్టెన్స్లో ఉందండి మియాపూర్ క్రాస్ రోడ్స్. ఇది ఓన్లీ 2 BHK ఫ్లాట్స్, ఇవి ఓన్లీ ఫర్ సేల్ 2 BHK ఫ్లాట్స్. సో దాంతోపాటు మనకి ఇక్కడ నియర్ బై కేశవరెడ్డి స్కూల్స్ ఉన్నాయి, దాంతోపాటు మనకి ఇక్కడ ఓక్డెల్ హై స్కూల్స్ ఉన్నాయి, దాంతోపాటు కాలేజెస్ ఉన్నాయి. సో మనకి ఆపోజిట్లో కనపడేది వచ్చేసి ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ల్యాండ్ అండి, ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అండి ఇది. సో ఇది ఏదో రీసెర్చ్ సెంటర్, ఇది మనకు ఆపోజిట్లో ఉన్నది. సో డెవలప్మెంట్స్ వైజ్గా చూసుకుంటే మీకు ఇది కంప్లీట్గా మనకి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎటువంటి ఫెసిలిటీ ఇస్తారో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.